నమస్తే శ్రవణ్ గారు. నమస్తే సిరి గారు. మరి మనం చూసుకున్నట్లయితే చాలా మంది మహిళల్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు అది సాధించాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక్క చోట నాకు ఫ్యామిలీ సపోర్ట్ రాదేమో, నేను ఇది చేయగలుగుతానా, నా వయసు అయిపోయింది, నన్ను చదువుకోలేదు, నేను సొసైటీలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు అని ఇలా రకరకాల ఆలోచనలతో వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటారో, వాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉందో అది బయట పెట్టడానికి వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటారనమాట, దాన్ని తీయలేరు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఓవర్కమ్ కావాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? సరే, దిస్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఇది జనరలైజ్ చేయలేనిది. ఇప్పుడు పాపం చాలామంది, కొంతమంది ఆడవాళ్ళు చదువుకోలేదు, అవును, వాళ్ళకి తొందరగా పెళ్లి చేసేస్తారు. కొంతమంది వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే పిల్లల వాళ్ళు కానీ వాళ్ళు సాధించాలనుకున్న సాధించలేదు. సో అటువంటి వాళ్ళ కోసం నేను కొంతమంది వ్యక్తుల గురించి చెప్తా. ఓకే. సో మేకలు గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తి తనకు పిల్లలు పుట్టట్లేదనే బాధని దిగమింగుకోవడం కోసం తన ఊరి చివర రోడ్డుకి అవతల ఇవతల 4 కిలోమీటర్ల పాటు మొక్కలను నాటి, ఆ మొక్కల్ని ఏ రేంజ్కి తీసుకెళ్లారంటే 1,17,00,000 వాల్యూగా క్రియేట్ చేసి 8,000 మొక్కల్ని నాటి మదర్ ఆఫ్ ట్రీస్గా నిలిచిన సాలుమరద తిమ్మక్క గారి గురించి తెలుసుకుందాం. సో సాలుమరద తిమ్మక్క గారు ఏం చదువుకోలేదు, ఆమె మేకలు గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తి. అయితే తనకి చిన్న వయసులో పెళ్ళి అవుతుంది అనమాట, పిల్లలు పుట్టరు, ఏం చేయాలి అర్థం కాదు. అర్థం కాకపోతే తన ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి 4 కిలోమీటర్లు ఉంటుంది, ఆ రోడ్డుకి అవతల ఇవతల మొక్కలు నాటడం మొదలుపెట్టారు. చిన్న చిన్న మర్రి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఒకసారి 10, ఇంకొకసారి 15 అలా నాటి తను ఎండలో, మండుటెండలో వాటికి నీళ్లు పోసేవాళ్ళు. ఆ బాధను దిగమింగుకోవడం కోసం ఈ మొక్కల్నే మా పిల్లలు అని చెప్పి ఆనందపడేవాళ్ళు. కానీ ఆమెకి ఎటువంటి మాటలు వచ్చేవంటే వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు కూడా మీకు పిల్లలు పుట్టట్లేదు, మీకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి అలా సతాయించేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళ హస్బెండ్ మాత్రం కొంచెం మంచి అతను. సో వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసి ఇలా మొక్కలు నాటడం మొదలుపెట్టారు. కానీ తనకి తెలియదు ఇది ఎంత పెద్ద విప్లవం అవుతుందని. ఏ రేంజ్కి వెళ్తారంటే తను నాటిన మొక్కల వాల్యూ ఇప్పుడు ఒక్కొక్క మొక్క 384 మొక్కలు నాటారు, మర్రి మొక్కలు నాటితే అవి ఒక్కొక్క వాల్యూ 1,17,00,000. అబ్బా, తనకున్న పర్యావరణం మీద ప్రేమ చూసి అమెరికన్ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ తన దగ్గరికి వచ్చి ఈమె మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈమె మీద పేపర్లు రిలీజ్ చేశారన్నమాట, పబ్లికేషన్స్ చేశారు. తర్వాత బీబీసీ వాళ్ళు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్లో ఈమె పేరు కూడా ఇన్వాల్వ్ చేశారు. పాపం ఆమెకి పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా? 500 రూపీస్. అక్కడ రోడ్ ఎక్స్టెన్షన్లో ఈ మొక్కల్ని తీసేస్తామంటే ఆమె పోరాడింది. నేను కష్టపడి మొక్కలు నాటాను, ఈ మొక్కల వల్ల, అంటే ఇందాక వాల్యూ చెప్పాను కదా, అంటే ఆ ఆక్సిజన్ రిలీజ్ కానీ అక్కడ నీడ పరంగా కానీ అవి వెలకెట్టలేని వాల్యూ ఉన్నాయి, వాటిని మీరు ఎలా తీస్తారని చెప్పి గవర్నమెంట్తో పోరాడి. సో 102 ఏళ్ళప్పుడు పద్మశ్రీ అందుకున్నది ఆమె. అంటే ఒకసారి ఆలోచించుకోండి, నేను చేయలేను. ఆమె ఏం చదువుకుంది? ప్రతి ఒక్క ఉమెను ఇలాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. సో ఇంకొక లేడీ గురించి తెలుసుకుందాం. సాలుగట్టి నరసమ్మ అనే ఒక వ్యక్తి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ న్యాచురల్గా బర్త్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి, లేకపోతే హాస్పిటల్ సదుపాయం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమో దగ్గరికి వస్తే న్యాచురల్గా నొప్పి తక్కువతో వాళ్ళకి బర్త్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20,000 మందికి ఆమె బర్త్ ఇచ్చింది అనమాట. పెద్ద పెద్ద డాక్టర్స్, ఎండీలు, ఎంబీబీఎస్, బెంగళూరులో ఉన్న డాక్టర్స్ ఈమెకి అభిమానులు. గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు వీళ్ళు ఏవి కనిపెట్టలేకపోతే ఈవెన్ న్యాచురల్గా ఒక ప్రానిక్ హీలింగ్తో తను ఎటువంటి ప్రాబ్లమ్స్ని అరికట్టాలి, వీటిని నార్మల్గా సింపుల్గా డెలివరీ ఎలా అవ్వాలి అని చెప్పేసి ఆమె పెద్ద పెద్ద వాళ్ళకి సజెషన్లు ఇచ్చేవాళ్ళు. 97 ఏళ్ళప్పుడు ఆమె పద్మశ్రీ అందుకున్నారు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఆమె తీసుకునేవారు కాదు, ఎవరైనా ఆమెకి మనీ ఆర్డర్ చేస్తే మళ్ళీ అదే అడ్రస్కి రిటర్న్ పంపించేసేవాళ్ళు. ఓకే, ఇదంతా కూడా ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్. ఓకే. సో ఇప్పుడు అందరూ ఫ్రీగా చేయాలని లేదు, కానీ అంటే మీకు ఏదైతే వచ్చో, మీకు ఏదైతే లైఫ్లో వచ్చో దాన్ని ఉన్నతంగా మీరు ఎలా చేయగలరు, దాంట్లో మాక్సిమం. ఆమె ఏం చేశారండి, మొక్కలు నాటారు. ట్రూ. మొక్కలు నాటి కన్సిస్టెంట్గా చేసి పద్మశ్రీ అందుకునే స్థాయికి వెళ్ళారు సాలుమరద తిమ్మక్క గారు. ఈమె
ఆమెకు వచ్చిందే. చాలా మంది లేడీస్ ఒకప్పుడు చేసేవాళ్ళు కాదా అండి, న్యాచురల్గా భర్తిచ్చేవాళ్ళు కదా. అలాగా పుష్ చేయటము, వాళ్ళకి నొప్పి లేకుండా ఆ సపోర్ట్ వీళ్ళు చేసేవాళ్ళు. సో మీకు ఏదైతే వచ్చో దాని నుంచి ఎలాగో ఉన్నతంగా వెళ్ళగలరు. ఇప్పుడు డ్రెస్ కొట్టడం వచ్చు, మీరు టాప్ డిజైన్ ఎలా చేయగలరు? మీరు ఒక మంచి డిజైన్ చేశారనుకోండి, మీరు చూపెట్టండి, ఖచ్చితంగా చాలా ఆడవాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, దాని నుంచి మనీ ఎలా జనరేట్ చేయాలి? మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమా? ఫ్యాషన్ డిజైనింగ్ చేయండి. ఫుడ్ ఎంత బాగా చేస్తారు మన ఆడవాళ్ళు, దాని నుంచి మనీ ఎలా జనరేట్ చేయాలి? ఎంతమంది ఎంటర్ప్రినర్స్గా మారారు, రోడ్డు సైడ్ నుంచి పెద్ద పెద్ద హోటల్స్ కట్టిన ఆడవాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటే చాలా పెద్ద లిస్ట్ అయిపోతుంది. సో 49 మంది అబ్బాయిలు పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేసినా ఎక్కడా కుంగిపోకుండా ఎంతో కష్టపడి తన దృఢ సంకల్పంతో ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా నిలవగలిగి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిన సుస్మితా సేన్, సమంత, కాజల్, తాప్సీ పన్నుల్ లాంటి వాళ్ళు నువ్వు డిజైన్ చేసిన బట్టలు మేము వేసుకుంటే మా అందం పెరుగుతుంది అనే స్థాయికి వెళ్ళిన ఒక సాధారణ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారి, అటు నుంచి ఒక ఫ్యాషన్ డిజైనర్గా మారి, అటు నుంచి ఎంటర్ప్రినర్గా మారి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్ అయిన శశి వంగపల్లి గారు ముగ్ధ ఆర్ట్ స్టూడియో స్టార్ట్ చేశారు. అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అంత స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి? వాళ్ళు లైఫ్లో డౌన్ అయినా ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు? వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. వాళ్ళ లైఫ్లో కష్టాలు పడ్డారు వాళ్ళు. అరే నేను పిల్లల్ని పంపించుకుంటాను, అది ప్రయారిటీ ఖచ్చితంగా. కానీ మిగతా టైంలో మీరు ఏం చేస్తున్నారు? పక్కన వాళ్ళతో యూజ్లెస్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, యూజ్లెస్ సీరియల్స్ చూసుకుంటున్నారు. మీ ఎనర్జీని, మీ టాలెంట్స్ని మీరు ఛానలైజ్ చేయండి. మీకు నచ్చిన రంగాల్లో పెట్టి మీరు ఉన్నతంగా ఎలా వెళ్ళాలి మీకు అర్థం కాదు, దీన్ని బిజినెస్గా ఎలా కన్వర్ట్ చేయాలి. ఒక సోప్ తయారు చేయటం వచ్చు, సోప్ తయారు చేస్తే దాన్ని మీ స్ట్రీట్లో వాళ్ళకి అమ్మండి. ఒక షాంపూస్ తయారు చేయటం నేర్చుకోండి, పికిల్స్ మీ పక్క వీధిలో వాళ్ళకి అమ్మండి, దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేయండి. ఎంతవరకు నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్ లేదు అని చెప్పేసి మిమ్మల్ని మీరు సానుభూతి చూపెట్టుకుంటూ ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని మీరే ఆపేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నా మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. అటువంటి వాళ్ళ కోసం మీకు డైరెక్షన్ లేదా మిమ్మల్ని మీరు నమ్మాలి అనుకున్నా, మీలో ఉన్న భయాల్ని దాటుకుంటూ వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే నెగిటివ్ థింకింగ్ కానీ ఓవర్ థింకింగ్ కానీ మిమ్మల్ని మీరు నమ్మాలి అనుకున్నా, అటువంటి వాళ్ళ కోసం మా తరపు నుంచి ఒక 5 డేస్ ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఓకేనండి, ఎప్పుడెప్పుడు, ఏ టైం? మార్చ్ 13 నుంచి ఉంటుంది. ఈవినింగ్ 7 to 8:30 ఆన్లైన్ వర్క్షాప్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. యా, నిజంగా మీరు చెప్తూ ఉంటే అరే నాకు ఈ టాలెంట్ ఉంది కదా, దాన్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయొద్దు, వీళ్ళో వాళ్ళో అని కారణం కాకుండా మనలో ఉన్న టాలెంట్ని మనమే ఒకసారి లాస్ అయినా, ఒకసారి మనం అక్కడే ఆగిపోయినా నెక్స్ట్ మనకి సక్సెస్ అనేది వస్తుంది అని చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.